తాతయ్య తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొటారి సత్యనారాయణ ప్రసాద్ రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించి శ్రీరామ్ తాతయ్య ఈ సందర్భంలో మాట్లాడుతూ రైతులకు పంటలు వేసుకునే సమయంలో సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఎకరాకు 50,000 పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రస్తుతానికి వరి పత్తి మిర్చి పొలాలు ఎండిపోవడం జరిగిందని తెలిపారు। పెట్టుబడి చూస్తా అంటే 10,000 రూపాయలు కవర్ అయితే ఉంది 10,000 రూపాయలు ముందుకు అయితే ఇస్తానా కింద దొనడా ఖర్చు అయితే ఉంటే కనీసం పెట్టుబడి కూడా రాకుండా రైతాంగం నష్టపోతా ఉంది। ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఏదైనా ఇప్పటికైనా ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం। గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ముత్యాల వద్ద లిఫ్ట్ ఇరిగేటర్ స్కీము శంకుస్థాపన చేస్తే ప్రభుత్వం తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం వేసింది। అదే గనక ముత్యాల ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసినట్లయితే తప్పకుండా నాగార్జున సాగర్ ఆయకట్టు జగ్గయ్యపేట కార్యశీలలో మొత్తం అన్ని ఆయకట్టు ప్రతి పొలం ప్రతి ఎకరం కూడా నీళ్ళంది రైతాంగం నష్టపోయేది కాదు। ఇప్పటికైనా రైతాంగం రైతులు ఆదుకోవడం కోసం ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు ఆదుకోవాలి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది రైతాంగం తప్పకుండా ఆదుకుంటాం। లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పూర్తి చేసి ఎప్పుడు రైతాంగం రైతులకు నీళ్ళు అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం।